33వ కీర్తన 13-14 వాక్యాలు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. దృష్టించుచున్నాడు అంటే చూస్తున్నాడు. తానున్న నివాసములో నుండి భూలోక నివాసుల వైపు ఆయన చూచుచున్నాడు. కొట్టు చప్పట్లో హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించాలి, దేవుడు నన్ను చూడట్లేదేమో, నా పరిస్థితులు ఆయనకి తెలియదేమో, నేను ఆయనకి అన్ని తెలియటం లేదేమో, నన్ను చూడలేకపోతున్నాడేమో. ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు నరులందరినీ దృష్టించుచున్నాడట. ఆయన భూలోక నివాసుల వైపు ఆయన చూచుచున్నాడు. ఎక్కడి నుండి? ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడని బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. మీరు ఏం చేస్తున్నారో, నేనేం చేస్తున్నానో మన వైపు చూస్తున్నాడు. ఆకాశములో ఒక కెమెరా ఉంది. హల్లెలూయా, అవునా కాదా? ఇప్పుడు మానవుడే ఇన్ని కెమెరాలు పెట్టాడే, మానవుడే ప్రతి కదలికలు పట్టుకుంటున్నాడే. కెమెరాలే కాదు, ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి మన చర్చి చూస్తే మన చర్చిని ఫోటోలు తీసి ఉంటాయి. స్తోత్రం చెప్పాలి, నేను చూశాను మొన్న, మన రేకులు ఇవన్నీ సూపర్గా కనిపిస్తుంది. అంటే అప్పుడప్పుడు చేంజ్ చేసింది ఇది. మేము మా కారు వెళ్తుంటే మా వాడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు, డాడీ ఏంటి విజయవాడ దాటినట్టున్నారుగా అని. ఆడికి ఎలా తెలుసు? ఆఫ్టర్ మానవుడే మన కదలికలు చెబుతుంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? నువ్వెక్కడికి వెళ్తున్నావో ఎరా ప్రభాకరు పట్టుకోవచ్చా? ఎర గుండోడా, స్తోత్రం చెప్పాలి ఒకసారి. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో పట్టుకోవచ్చు. వాడు ఏం చేస్తున్నాడో, ఏ ఏరియాలో ఉన్నాడో. ఇప్పుడు ఎందుకు అనుకున్న దొంగలు ఊరకనే దొరుకుతుంది. ఆడెవడో అమ్మాయిని తీసుకొని వెళ్ళాడంట, కేరళలో పెట్టాడు. అర్థమవుతండి, అసలు వాడు అనుకున్నాడు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళకి వెళ్ళిపోయాను, ఎవడ చూడు నన్ను ఎవడ చూడు అనుకుంటున్నాడు. కరెక్ట్గా అర్ధరాత్రి వెళ్ళి డోర్ తడుతున్నాడు. ఎవరో పోలీసులు. ఆడు తలుపు తీసి బుర్రపోయింది, ఆడికి బిత్తరకపోయాడు. ఏంటి ఈ మారుమూల గ్రామంలో నేను ఒక ఇంట్లో ఉంటే ఎలా వచ్చారని. వాడు ఎక్కడున్నాడో వీళ్ళకి గూగులు తెలియచేస్తుంది. పలాన దగ్గర ఉన్నాడు పట్టుకుపోండి వెళ్ళింది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆఫ్టర్ ఒక మానవుడికి ఇంత తెలివి ఉంటే దేవుడు నీ కదలికలు నా కదలికలు వాడికి ఆయనకి తెలియదా? నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అలాగూ, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నా పరిస్థితులు ఆయనకి, మా బాధలు ఎవరు చూస్తారులే, మా అమ్మకు తెలుసా, మా నాన్నకు తెలుసా నా బాధలు, మా వాళ్ళకి ఎవరు అలా తెలియాల్సిన అవసరం ఏందో, లాడుస్తారో తీరుస్తారా? నీ దేవుడికి తెలుసు కదా. నువ్వు పడుచున్న వేదన, నీ కన్నీళ్ళు, నీ గుండెలు పగిలేటట్టు ఏడవడం నీ దేవుడికి తెలుసు కదా. నువ్వు నమ్ముకున్న దేవుడు కళ్ళుండి చూడలేని దేవుడు కాదు. అర్థమవుతుందా? చూస్తున్న దేవుడిని నమ్ముకున్నావు. నువ్వు నమ్ముకున్న దేవుడు చూస్తున్న దేవుడు, నీ పరిస్థితులు ఎరిగిన దేవుడిని నమ్ముకున్నావు. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశానన్నాడు. స్తోత్రం చెప్పగల. ఎంత మంచి మాటలండి, ఎంత అద్భుతమైన మాటలండి. నాకు బైబిల్లో ఆ మహోన్నతుని యొక్క మాటలు చదువుతుంటే ప్రాణం కొన్నిసార్లు తెప్పరిల్లిపోతుంది. హల్లెలూయా. యాకోబు ఒక మాట మంచి మాట అన్నాడు, చూడండి ఒకసారి ఏమంటాడు. ఆదికాండము 31:42 వాక్యం. నా తండ్రి దేవుడు బా, ఏం మాట అండి, ఏం మాట వాడాడండి. స్తోత్రం చెప్పగలరా? నా తండ్రి దేవుడు అంటే నా తండ్రి అయిన దేవుడు అని కాదు దాని అర్థం. నా తండ్రి నమ్ముకున్న దేవుడు, నా తండ్రిని ఆశ్రవదించిన దేవుడు, నా తండ్రిని పిలిచిన దేవుడు. ఆ దేవుణ్ణి చూడండి ఒకసారి. మీరు పట్టుకున్నారా దేవుణ్ణి? మీ అమ్మగారు నమ్ముకున్న యేసు ప్రభుని నువ్వు నమ్ముకున్నావా? మీ అమ్మగారు మీ అయ్యగారు దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వేమో బేవర్సుడి లోకంలో తిరుగుతున్నావు, అది బాధ. మీ నాన్న నమ్ముకున్న దేవుడు ఎంత మంచి దేవుడు, మీ అమ్మ నమ్ముకున్న దేవుడు ఎంత మంచి దేవుడు. నేను ఎదవనే
పిచ్చేదవనే నేను కూడా, నా పెళ్ళైన కొత్తలో దయ్యం పడితే ఈ బుజ్జక్కల్ల నా భార్య వాళ్ళ నాన్న మా మామ ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళాడు. మూర్ఖుళ్ళే, తీసుకొని వెళ్ళి ఎక్కడికెక్కడికో ఆ అంతరాల దగ్గరికి, మంత్రైకుడి దగ్గరికి, ఆట తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళి ఒక దగ్గరికి ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఆడు ఎవడో వాగు దాటించి తీసుకొని వెళ్ళాడు. అదే ఊర్లో తీసుకొని వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత మా ఇద్దరికి ఏదో వాడు చేసి నిమ్మకాయ కోసి నా చేతిలో పెట్టాడు సైతానుడు. అర్థమవుతుందా? ఇనుక్కి తిరిగి చూడకుండా వెళ్ళి వాగు దాటి వాగులేసి రమ్మన్నాడు. ఇదేమో కదులుతుంది చెప్ప కప్పలాగా, నాకేమో చచ్చే భయం, ఎప్పుడు అలాంటి చూడాల. అర్థమవుతుందా? మాకు తోడు మా మామ వస్తున్నాడు. ఇక ఆ చెరువు అది ఆ వాగుంది, వాగు ఆ వాగు దాకా వెళ్ళిందాక నాకు ఏందో ఈ కర్మ అనుకున్నాను, ఆడేశాను. సరే అయిపోయింది పో, మీ జిడ్డం వదిలిపోయింది అన్నాడు వాడు. వాడు మరి ఎంత ఇచ్చాడో ఆడు ఎంత తీసుకున్నాడో నాకు తెలీదు. మొత్తం మీద ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పోవాలా, మరలా దర్గా దగ్గరికి సావండి అన్నారు. దర్గా దగ్గరికి వెళ్ళాం. అది చూసి ఎప్పుడు పోయిద్ది ఏంటనంటే వాళ్ళు అన్నారు, ఏముందయ్యా ఒక వారం రోజులు ఉంటే అదే పోయిద్దిలే, ఇదిక్కడ ఉండండి అంటే ఒక పూసల దండ కొనిచ్చి వెళ్ళారు. ఆ పూసల దండకు 105 పూసలు ఉంటాయి. పొద్దున్నే లేచి స్నానం చేసి లాయిలాహ్ మహమ్మద్ రసూలుల్లాహు, లాయిలాహ్ మహమ్మద్ రసూలుల్లాహు అని తిరుగుతుండాలి దాని చుట్టూ. అర్థమవుతుందా? ఒక ఓపిక ఉన్నాడేమో 105 చుట్టూ తిరుగుతాడు, ఓపిక లేడు 5 చుట్టూ తిరిగి మేలకొండ కూర్చుంటున్నాడు. నేను త్వరగా పోవాలని కదా, మా మంచి కుర్రోళ్ళం కదా. అర్థమవుతుందా? ఇక మేము లాయిలాహ్ మహమ్మద్ రసూలుల్లాహు, లాయిలాహ్ మహమ్మద్ రసూల్ తడిపట్ల మీదే తిరిగి తిరిగి ఇంతంత లోతు కళ్ళు బీక్కుపోయాయి. అక్కడుండి మేమే వండుకోవాలి, మేమే తినాలా. అర్థమవుతుందా? ఏం చేస్తావా, ఏం సావా సావు, ఇది ఒక పెద్ద పెద్ద శ్రమ. అర్థమవుతుంది? పొద్దున్న లేవడం, స్నానం చేయడం, యూరిన్కి వెళ్ళినా ఏదో చేయాలి, మరి ఇక 2కి వెళ్తే స్నానం చేయాలి, అంత శుభ్రమైందో నాకు అర్థం కాల. మనకేమో ఈరోజు పొద్దున్న చేస్తే మళ్ళీ రేపు చేసే అలవాటాయే, అవునా కాదా? ఇదేం కోలరా నాయన, లోపల శుభ్రం చేసుకోవాలి కానీ బయట అంత పొద్దు గుగ్గులు, ఇదేం శుభ్రం అనిపించేది నాకు. సరే ఏదో మా తిప్పలు మేము బట్టి ఉంటున్నాము, 4 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, ఉన్న డబ్బులు అయిపోయినాయి, శవల్లో ప్రాణం, అదే లోపల ఉన్న ప్రాణం శవల్లోకి వచ్చింది, ఏం చేయాలి అర్థం కాక ఒకరోజు డబ్బులు అయిపోయినాయి. ఆడెవడో ఆడు పొద్దున్నే 4 మేకలు తీసుకొని వచ్చారు. వాళ్ళు ఏదో సాయంత్రానికి అన్నంత ముద్ద పెడతారులే, నిద్రంగా కూర్చున్నాను, నాకేం సిగ్గు అడగడానికి. అసలు ఇప్పుడంటే దేవుని దయ వలన, దేవుని పని నిమిత్తం అందరితో మనుషులతో మాట్లాడాలి కాబట్టి ఈ అట్ల పడితే అట్లా అందరితో తిరగడాన మాట్లాడడాన సిగ్గు లేకుండా పోయింది. కానీ అప్పట్లో విపరీతమైన సిగ్గు ఉండేది, ఎవరితో మాట్లాడేండు కాదు, మనుషులు లేనప్పుడు నాకు సంబంధించిన మనుషుల దగ్గర సూపర్ జోకులు వేసేవాడిని. సరే నాకు సంబంధం లేనటువంటి వారి దగ్గర అసలు మాట్లాడను నేను. సరే వాళ్ళు ఏమన్నా పెడతారులే, మా దగ్గర ఏమి లేదు ఈరోజు అనుకొని ఎదురు కూర్చున్నాం. ఆమె పడుకొని ఉంది ఆ చెట్టు కింద. వాళ్ళు సాయంత్రం దాకా మా కళ్ళు నాకళ్ళు ఎదుటే ఏటపోతులు కోసుకున్నారు, పలా వండుకున్నారు, దున్నపోతులు తిన్నట్టు తిన్నారు, మిగిలింది కూడా ఎవడికి పెట్టలేదా, దబరాలు వాళ్ళు ముగిలించుకొని లారీలో పెట్టుకొని అందరు వెళ్ళిపోయారండి. ఆ రోజు నిన్ను బుజ్జక్కతో ఏం మాట్లాడలేదు, ఇంకేం మాట్లాడతాం, జేబులు డబ్బులు ఏంద్ర తిరిగేదని నేను అరుగు తిరగను కూడా తిరగల, మనసు బాగలేదు, అస్సలు బాగలేదు, స్నానం చేయలేదు, ఈ లాయిలాహ్ మహమ్మద్ రసూలుల్లాహ్ అని కూడా తిరగలేదు. నేను మెలకుండా దుప్పడు కప్పుకొని పడుకున్నా, ఎందుకంటే నాకు ఒక అలవాటు ఉంది, మా అమ్మ తిట్టినా మా నాన్న తిట్టినా నాకు బాధ వచ్చినా దుప్పడు కప్పుకొని ఏడుస్తా. అప్పుడు ఇప్పుడు కాదు, యేసు ప్రభువుకు ముందు, యేసు ప్రభువు నమ్ముకునే దానికి ముందు దుప్పడు కప్పుకొని ఏడ్చేస్తాను తనివి తీరా. ఇప్పుడైతే నేను మోకరించి ప్రభు దగ్గరికి ఏడ్చుకుంటున్నాను, ఇది చాలా ఫ్రీగా ఉంది, హల్లెలూయా. సరే కాసేపు ఏడ్చాను, ఏంటి కర్మ ఏంటి దరిద్రం ఏంటి నాకని. నాకు ఏడ్చి పడుకున్న తర్వాత కల వచ్చింది. 3 తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి పెద్దవారు వచ్చారు. వచ్చిన తర్వాత నేను అనుకున్నాను వాళ్ళేమో ఎవరో మస్తాన్ వలి మాబు సుబాని నాగుల మీర ఈ ఉన్నారు, వాళ్ళు అన్నదమ్ములు అంటలే, వాళ్ళందరూ వచ్చారేమో అనుకుని నేను కల్లో గబగబా వెళ్ళామండి. ఈ అమ్మాయికి దయ్యం పోవట్లేదు, మాకు వారం రోజులు అన్నారు,
ఇప్పుడేమో నెల 15 రోజులైంది, నా దగ్గర డబ్బులు లేవు, ఎప్పుడు పోయింది ఏంటి దయ్యం అని అడిగాను. అడిగితే వాళ్ళు నా ముఖం చూసి, మీ అమ్మ నమ్ముకున్న దేవుడిని నమ్ముకో అన్నారు. నాకు ఇప్పుడు చదువుతుంటే అర్థమవుతుంది, అర్థమవుతుందా? నా తండ్రి దేవుడు మీ అమ్మ నమ్ముకున్న దేవుణ్ణి నమ్ముకోమన్నాడు. నేను మామూలు కాదు, మారు మనసు పొందలేదుగా. మారు మనసు పొందితే కళ్ళలో కూడా అబద్ధం ఆడం. మారు మనసు పొందలేదు కనుక కళ్ళలో కూడా అబద్ధాలు చెబుతున్నాను నేను. ఓ మమ్మోలు చాలా దూరంలో ఉన్నారు. ఏమంటే కేతన కొండ ఎంత దూరం అండి? హల్లెలూయా. చాలా దూరంలో ఉన్నారు, నా దగ్గర డబ్బులు ఇవ్వన్నాను. ఆయన నాకంటే తెలివి కల్లోడు కదా, ఆయనకి నేను చెప్పేవాడిని అయ్యానా. ఆయన ఏం చేశాడంటే పెన్ను తీసి లెటర్ రాయి అని ఇచ్చాడు. ఉత్తరం రాయి డబ్బులు లేకపోతే అని నాకు పెన్ను ఇచ్చాడు. సరే నేను రాశాను, రాయలేదో నాకు గుర్తులేదు, నేను పడుకున్నాను, లేచాను, తర్వాత ఏదో కళ వచ్చింది అనుకున్నాను. ఇంత అవగాహన లేదు కళలు వస్తే ఇలా జరుగుతాయని. అర్థమవుతుందా? దేవుడు కళలు చూపిస్తాడనే తెలివి కూడా నాకు అప్పుడు అవగాహన లేదు. మా అమ్మ తెల్లారి పొద్దున్న వచ్చింది మా దగ్గరికి. వచ్చి, ఒరే ఏందిరా ఇది, మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు నాయన, నీ చచ్చిపోయేదాన్ని దేవుడు బ్రతికించాడు కదా, నువ్వేంట్రా, ఇదేంద్రా, ఈ దరిద్రం ఏంట్రా మనకని మమ్మల్ని ఇద్దరం తీసుకొని పాస్టర్ గారి దగ్గర తీసుకుని ప్రార్థన చేపించింది. యేసునామంలో ఊరకనే పోయింది ఆ దయ్యం. సింపుల్గా తేలిగ్గా పోయిందండి ఆ దయ్యం. అంతటితోనన్నా బుద్ధి తెచ్చుకొని మారాలా? అప్పుడు మారలా. ఎందుకంటే నాకు విపరీతమైన సినిమా పిచ్చి. ఆ తర్వాత అప్పులయ్యి చచ్చిపోదామని చెప్పానుగా చాలాసార్లు, అప్పుడు మారాను. ఈ కళకి నేను మారిన దానికి దగ్గర దగ్గర 2.5 సంవత్సరాలు తర్వాత మారాను. స్తోత్రం చెప్పాలి. ప్రియులారా మీరు గమనించండి, నా తండ్రి దేవుడు, నీ తల్లి దేవుడు ఉన్నాడు నీకు తోడు, నీ తండ్రి నమ్ముకున్న దేవుడు ఉన్నాడు, నీ నానమ్మ నమ్ముకున్న దేవుడు ఉన్నాడు. ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావే, ఇన్ని బాధలు అనుభవిస్తున్నావే, నీ తల్లి దేవుడి దగ్గర నువ్వు ఎందుకు మోకరించకూడదు? నీ తండ్రి నమ్ముకున్న దేవుడి దగ్గర, ఈ జీవాధిపతి దగ్గర ఎందుకు మోకరించట్లేదు నువ్వు? నీ భార్య దేవుని నమ్ముకొని ఆయన పాదసన్నిధిలో బ్రతుకుతుందే, నువ్వెందుకు మోకరించకూడదు? ఆయన ఏమంటాడు భార్గవే, ఏమంటాడు? దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూశాడు. కొట్టు చప్పట్లో ఒకసారి బా. నేను ఓపికన్నా లేకపోయినా నేనెంత కష్టపడ్డానో నా దేవుడు చూశాడు. నేను ఎంత ప్రయాసపడ్డానో నా దేవుడు చూశాడంటాడు. నీ పిల్లలను పెద్ద చేయడానికి నువ్వు పడుతున్న ప్రయాసను దేవుడు చూడట్లేదా? నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి సమాజంలో సిగ్గుపడకూడదు, నేను నా కుటుంబం రోడ్డు పాలు కాకూడదని నువ్వు పడుతున్న ప్రయాసను నీ దేవుడు చూడట్లేదంటావా? ఒకసారి మీరు ఆలోచించాలి. ప్రయాస కష్టము వేరు, ప్రయాస వేరు. కష్టపడడం వేరు, ప్రయాసపడడం వేరు. మీరు ఒకసారి ఆలోచించండి, నువ్వు నీతి కలిగి నడుం కట్టుకొని ఏమండి పిల్లలను పెద్ద చేసుకోవాలని నీ భర్త ఒకవేళ మార్గం తప్పితే, నేను కూడా మార్గం తప్పితే పిల్లలు చెట్టుకొకడు పుట్టుకొకడై నాశనమైపోతారని వయసుండి బలముండి నడుం కట్టుకొని దేవుని పిల్లల కొరకు దేవుని కొరకు నడుం కట్టుకొని నీవు ప్రయాసపడడం కష్టపడడం నీ దేవుడు చూడటం లేదా? నీతి కలిగి యథార్థత కలిగి దేవుని సన్నిధిలో భార్య బిడ్డల కొరకు నువ్వు రాత్రిమగులు కష్టపడడం, ఒకవేళ చివరికి నీ భార్య కూడా గుర్తించకపోవచ్చు. కొంతమందికి భార్యలు గుర్తిస్తారంటే మూర్ఖురాళ్ళు గుర్తించరు భర్త కష్టం. మూర్ఖురాళ్ళు గుర్తించరు, ఏంటి నువ్వు పడే కష్టం, అందరు పడట్లేదా, నువ్వు అక్కడ వేనా,
వాడు సిగ్గు సెకండ్లో తీసింది. వాడేదో ఊహించుకుంటాడు, నేను రాత్రి మొగులు కష్టపడుతున్నాను నా భార్య పిల్లల కొరకు, నా భార్య చూసి చూస్తుందేమో, నా పిల్లలు చూస్తున్నారేమో, నన్ను ఏమన్నా మెచ్చుకుంటారేమో, నా తల్లిదండ్రులు నేను నింటికి ఇంట్లో ఉన్న నేను చిన్న కొడుకో పెద్ద కొడుకో రెండో కొడుకు ఎవడో ఒకడా కష్టపడతాడు ఎక్కువగా. నేను ఇంత కష్టపడుతున్నాను, నా తల్లి చూస్తుంది, నా తండ్రి చూస్తున్నాడు, నా వాళ్ళు చూస్తున్నారు, నా భార్య చూస్తుంది, నా పిల్లలు చూస్తున్నారు, నా కష్టాన్ని చూస్తున్నారు, నా ప్రయాసను చూస్తున్నారని వాళ్ళేమో తుస్సును తేల్చేస్తారు దాన్ని. పడ్డావలే కష్టం ఏంది నువ్వు చేసింది, అక్కడ చచ్చిపోవాలనిపించింది. అప్పుడు ఎవరి కొరకు నేను కష్టపడాలి, ఎందుకు కష్టపడాలి, ఏంటి అసలు నన్ను గుర్తించరేంటి అని. నేను ఒక మాట చెప్పన, మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, మనుషులు చూసినా చూడకపోయినా, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ ప్రయాసను చూస్తున్నాడు. చూసి ఏమంటాడు తెలుసా, చేతుల కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. హల్లెలూయా చెప్పగలరా? ఎందుకంటే కన్నులున్న నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన చూస్తూ గుడ్డోడు కాదు, గుడ్డోడు కాదండి, ఆయనకి సమస్తమును తేటగా కనిపిస్తుంది. ఇంకొక మాట చదవండి, మార్కు సువార్త 6:4-6 6 మార్కు సువార్త. అమ్మా కాదురా, నేను చదువుతున్నాను విను. ఎక్కడ? నలభై నుండి చదువుతావా. ఆయన వారిని వీడుకొల్పి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను, ఆయన ఒంటరిగా మెట్ట మీద ఉండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటల్లో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూసి రాత్రి ఇంచుమించు 4 సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. కొట్టు చప్పట్లో ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆ దోణి నీ కుటుంబం, ఆ దోణి నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు దోణిలో ఉన్నారు. దోణిని అద్దరికి నడిపించుకోవడానికి ప్రయాసపడి నడిపిస్తున్నావు. మధ్యలో ఏమెదురైంది? దోణి నడిపించుటల్లో, దోణి నడిపించుటల్లో వారు ప్రయాసపడుతున్నారని, వారు కష్టపడుతున్నారని దేవుడు వారికి సహాయకుడుగా వచ్చాడట. స్తోత్రం చెప్పాలి. నాయనా నా దోణి చాలా చిన్నది, గాలి పెద్దది, వచ్చే సమస్యలు ఎంతో ఉన్నాయి, తూర్పు గాలి కొడుతుంది, పడమటి గాలి వస్తుంది, దోణి ఎదురు నడవాల్సి వస్తుంది, ఏం చేయాలి అర్థం కావడం లేదు, ఈ ఉరబడిలో కొట్టుకొని పోయిద్దామో, నాశనం అయిపోయిద్దామో అనిపిస్తుంది, మేము బ్రతికి బట్టగడతామో లేదు మా కుటుంబం, మేము అది కోలుకుంటామో లేదో తెలియదు, ఇన్ని అప్పులు అయిపోయినాయి, ఆ సచ్చినోడు బెట్టింగ్లు కట్టాడు. కట్టాడా బెట్టింగ్లు తెలుసుగా, పందాలు కట్టి అర్థమవుతుందా? అదేంట్రా, ఆ సెల్లో 1,000 రూపాయలు పోగొట్టుకుంటున్నారంట లగ్జరీగా. తెలిసి అసలు ఇంట్లో భార్య కూడా చెప్పకుండా అప్పులు చేసి కుటుంబాన్ని నడిపించుకోవడంలో విపరీతమైన కష్టపడుతున్నావు, నాశనమైపోయే పరిస్థితుల్లో ఉన్నావు. అంటే నీవు దేవుణ్ణి నమ్ముకుంటే, ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే నీ కుటుంబాన్ని నడిపించుకున్నట్లోనూ కష్టపడుతున్నావని ఆయన వచ్చి నీ దోణి ఉరవడిలో కొట్టుకొని నాశనమైపోకూడనట్లు ఆయన సహాయం నీకు వస్తుంది. అందుకని బ్రతుకున్నావు ఇంకా, స్తోత్రం చెప్పాలి. లేదంటే నామరూపాలు లేకుండా పోయేది నీ కుటుంబం ఎప్పుడో. ఆయన కరుణా సంపన్నుడు. మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, నేను అదిగదుగదుగా ఆ చివరిన ఆ కుర్చీలు ఉన్న దగ్గర, అప్పుడు ఇదంతా షెడ్ లేదులేండి, ఆడ కూర్చొని సాయంత్రం వేళ 7:30 ఆడ ఒక్కడే కూర్చున్నాను, ప్రశాంతమైన గాలి వస్తుందని. అప్పుడు నాకు తెలియకుండానే విపరీతమైన కన్నీళ్ళు కృతజ్ఞతతో వస్తున్నాయి, కృతజ్ఞతతో.
ఎందుకంటే అసలు నేను ఎక్కడి నుంచి బయలుదేరాను, నా జర్నీ ఏంటి, నేను ఎన్ని ఏ పరిస్థితుల్లో ఉన్నాను, నన్ను ఎంత నాకు మేలు చేసావు, నన్ను ఎంత ఎంత మంచి ప్రణాళికతో నీ ఉద్దేశాలతో నన్ను నడిపిస్తున్నావు, లేదంటే నేను ఏమయ్యేవాడిని అనుకొని ఆయన చేసిన ఉపకారములన్నీ గుర్తొచ్చి కన్నీళ్లు విడుస్తూ దేవుణ్ణి స్తుతించాను. అప్పుడు ఒక పాట రాశాను, హృదయంలో వచ్చింది అది రాశానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే నేనింకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే నేనింకా బ్రతికున్నానంటే నీ కృప నీ కృప యేసయ్యా ఇది నీ కృప, ఈ స్థితిలో ఉన్నానంటే ఏంట్రా పడుకున్నాను, ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే పాడండి, నీ కృప నీ కృప యేసయ్యా ఇది నీ కృప, నీ కృప నీ కృప యేసయ్యా ఇది నీ కృప, ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృప, కష్టకాల ముందు నా చెంత చేరి కన్నీళ్లు తుడిచి నన్ను నిలిచినది, కష్టకాల ముందు నా చెంత చేరి కన్నీళ్లు తుడిచి నన్ను నిలిచినది నీ కృప నీ కృప యేసయ్యా ఇది నీ కృప, నీ కృప నీ కృప యేసయ్యా ఇది నీ కృప, ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బతికున్నానంటే నీ కృప. ఎప్పుడన్నా పాడుకుంటారా ఈ పాట? మీరు ప్రార్థనలో కానీ ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఎవరైనా పాడుకుంటే చేతులు ఎత్తండి. సింగిల్గా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని చరణాలు భలే ఉంటాయి, అవి పాడుకోండి. అదొకటి ఈ సంవత్సరం పాఠం చూసారా, అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి, సమశలతో సతమతమై కోరాను నీ స్నేహము, ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమశలే సంగీతమై ఎదపాడెను స్తుతి గీతము. అదేనా నా శృతి? హల్లు చెప్పగలరు ఒకసారి చూడండి. ఇప్పుడు నేను రెండు సందర్భాలు జ్ఞాపకం చేశాను. నాయనా, నేను రాత్రి మగులు కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, నా కష్టార్జితం అంతా వేస్ట్ అయిపోయింది అనుకున్నాను, నా ప్రయాస ఎవరు చూడలేదనుకున్నాను, కానీ గత రాత్రి నా కష్టార్జితాన్ని లాగేసుకోవాలనుకున్నటువంటి దుష్టుడితో మీరు మాట్లాడారు. ఎందుకంటే నా చేతుల కష్టమును నా ప్రయాసమును నీవు చూసేవన్నాడు. నీ కష్టాన్ని నీ ప్రయాసను నీ దేవుడు చూడంటావా? చూస్తాడా చూడ్డా?
చెప్పండి ఒకసారి. చూస్తాడు, ఎంతమంది నమ్ముతారు చూస్తున్నాడని. ఓకే, నీ కుటుంబం కొరకు నడి సముద్రంలో ఇరుక్కుపోయినట్లు పరిస్థితి. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యన్నట్లు. అస్సలు పరిస్థితులు బాగలేవు. ఏం చేయాలో అర్థం కావటల్లా. దీన్ని నడిపించుకోవడంలో, కుటుంబాన్ని నడిపించుకోవడంలో వీధిని పడతామేమో, పరువు పోయిద్దేమో. ఇప్పటి వరకు పరువు కలిగి బ్రతికాం, రేపొద్దున ఏంటి పరిస్థితి? అప్పులందరూ ఒకసారి వస్తే పరిస్థితి ఏంటి? మా కుటుంబం ఏమైపోతుంది, ఏమవబోతుంది, పరిస్థితి ఏంటి? దిగులు పడద్దు. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే నేను నీ కన్నీళ్లను చూస్తున్నానంటాడు. అతను రోగాన్ని గురించి ఏడ్చాడు, అతనికి రోగం వచ్చిందని ఏడ్చాడు, ఆ కన్నీళ్లు చూశాడు. నువ్వు అప్పుల కొరకు ఏడ్చే ఏడుపు చూడ్డా, నీ పిల్లల భవిష్యత్తును కొరకు నువ్వు ఏడుస్తున్న ఏడుపుని చూడడా. చాలా భయంకరమైన చూడండి, చాలామంది మనుషులు నిందించడానికే కొంతమంది పుడతారు, వారి డ్యూటీ అది. పెళ్ళయింది, పిల్లలు పుట్ల, వీళ్ళు నిందించడానికే పుడతారు. అర్థమవుతుంది, ఏంటి నాయన నా పరిస్థితి ఏంటి, నాకెందుకు బిడ్డలు పుట్టలేదు, నువ్వు ఏడవడు నీ దేవుడు అన్న ప్రార్థన దేవుడు ఆలకించలేదా, పిల్లలను కన్నావు. అరే కాస్త ముందుగా చేస్తే నువ్వేంటి ఆ వయసులోనే చేసావు, పిల్లలు పిల్లలకి పెళ్ళిళ్ళు అంత తొందర ఏంటి, కాస్తంత లేట్ అయితే ఇంక నువ్వు చేసినట్టే కొంచెంనట్టే. చూసారా ఎంత భయంకరమైనటువంటి మనుషులు అంటే, మంచి మర్యాదలు తెలియనటువంటి మనుషుల మధ్యలో నువ్వు బ్రతుకుతున్నావు. మంచి మర్యాదలు తెలియనటువంటి మనుషుల మధ్యలో బ్రతుకుతున్నావు. వారి ఉద్దేశం ఏమిటంటే నిన్ను గాయపరిచి నిన్ను ఏడిపించడమే. నువ్వు కురింగిపోతే, నువ్వు గాయాలు పోలైతే వారికి అదొక రకమైన బిర్యానీ తిన్నంత సంతోషం. నీ ఇంట్లో కీడు జరిగితే వారికి ఒక రకమైన సంక్రాంతి పండగ వచ్చినట్టు. నీకు అర్థమవుతుందా? ఒక పండగ కొన్ని కొంపల్లో ఇతరులకి నష్టం జరిగితే, ఇతరులు ఏడుస్తుంటే, ఇతరుల పిల్లలు పాడవుతున్నప్పుడు, ఇతరులు అవమానాలు పాలవుతున్నప్పుడు ఒక రకమైన ఫెస్టివల్ జరుపుకుంటారు, పండగ జరుపుకుంటారు. కొన్ని కొన్ని కొన్నిళ్ళలో వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నావు. దేవుడు ఎందుకు చూస్తున్నాడు? నీ కుటుంబం పాడవడం, నీ పరిస్థితులు పాడవటం చూసి నీకు సహాయం చేయడానికి వస్తున్నాడు. ఆయన చూశాడు కాబట్టి. చూసి కొంప కొంప తిరిగే వా మనుషులు ఉన్నారు, చూసి నీకు సహాయం చేయడానికి వస్తున్నాడు. ఆ దేవుడు నమ్ముకున్నావు నువ్వు. నిన్ను దేవుడు ఎప్పుడు సిగ్గుపడనివ్వడు. నేను నా దగ్గరకు వచ్చిన బిడ్డలకు అదే చెబుతాను నేను, అమ్మా కంగారు పడమాక, కంగారు పడి తొందరపడి చచ్చిపోయే నిర్ణయాలు తీసుకోమాక. నీ దేవుడు చూస్తాడు నిన్ను, నీ పరిస్థితులను ఎరిగిన దేవుడు. ఎక్కడ సిగ్గుపడ్డావో అక్కడే నిన్ను ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఎవరు నిన్ను తోలనాడారో, ఎవరు హీనపరిచారో, వారి మధ్యలోని దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నిన్ను దూషించిన వారు ముక్కు మీద వేసుకుని సిగ్గుపడాల, నీ గురించి మాట్లాడడానికి గుండెలు పగలాల వారికి. అర్థమవుతుందా? అలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ నువ్వు చేయవలసింది, నువ్వు కన్నీరు విడవలసింది మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర కన్నీళ్ళు. హల్లెలూయా చెప్పగలరా? ఒక స్త్రీ, ఒక అమ్మాయి ప్రభు మాట్లాడి ముగించిన తర్వాత ఆకాశం వైపు చూసి ఒక మాట ఉంటుంది. ఏమిటంటుందంటే, దేవా నువ్వు చూచుచున్న దేవుడివి, నువ్వు చూస్తున్న దేవుడి. ఏం చూశాడు తెలుసా? గర్భిణి, నిండు గర్భిణి, నిండు శూలాలు, అరణ్యంలో పడి వెళ్తుంది. అమ్మ లేదు, ఆమెకి నాన్న లేడు, వేరే దేశంలో ఉండుండొచ్చు, నానుకున్నటువంటి వారు ఎవరూ లేరు. ఎవరో వాళ్ళ యజమానురాలు మా ఆయన్ని పెళ్లి చేసుకుని, మా ఆయన్ని పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకున్న వెంటనే కడుపు వచ్చింది, గర్భిణి వచ్చింది. గర్భిణి వచ్చిన తర్వాత ఈ మనిషికి కాస్తంత ఎగస్ట్రాల్ చేసింది, కాస్తంత వస్తే తట్టుకోలేరు. మనం కూడా బుద్ధి చెప్పడానికి దర్శించాళ్ళే,
మనకు కూడా ఏమి లేదు, 2 లక్షల రూపాయల చీటీ వస్తే మన మాటలు వేరుగా ఉంటాయి. 2 లక్షల రూపాయలు సీటు కడతారుగా, పాడుకుంటారుగా, ఒక 50 లక్షల 2 లక్షన్నర ఇంట్లో ఉంటాయిగా. 1.5 లక్షలు వచ్చింది అంటేనే మన సరాయింపుడు కానీ మన వ్యవహారం కానీ ఏంటంట, ఒక్కోదాని సంగతి మామూలుగా తేల్చేస్తానేమనుకున్నారు. అంతకుముందు ఆ మాటలు రావు, కాస్త మనం ఆ మాటలు వినగానే ఓ వీళ్ళు డబ్బులు ఉన్నట్టున్నాయి వెంటనే గుర్తుపట్టచ్చు. స్తోత్రం చెప్పగలరా? అర్థమవుతుందా? మనం కొంతమంది మాటలు వింటేనే వీళ్ళ ఇంట్లో ఉన్నాయిరా కాసిని, ఇది అయిపోయిందాక వీళ్ళు మాటలు వింటే ఉంటాయి అని అనిపిస్తుంది. మన వాళ్ళల్లో ఎవరు లేరు కదా, నా దెబ్బకు ఒకటారాన్నా ఉన్నా అలాంటి వాళ్ళు సరైపోయి మెలకొని ఉన్నారు. ఎరగనట్టే బంధువుల దగ్గర చేస్తారు ఎగస్టాలు. పెళ్ళికి వెళ్ళినప్పుడు చూడాలి వెళ్ళినాయి, డబ్బులు ఉన్న వాళ్ళని కాస్త 2-3 లక్షలు ఇంట్లో ఉండాలా దేవుని దయవలన. అప్పుడు పెళ్ళికి వెళ్ళినప్పుడు అసలు ఇలా వాతావరణమే మారిద్ది. అన్నిగి మన్నిగి ఉండండి. హల్లెలూయా, ఆయన వచ్చాడు. ఏయ్ హాగరో, హాగరో అంటే ఇక్కడెవడు పిలుస్తున్నాడు అని అటు ఎడారిలో చూస్తే పైనుంచి వస్తుంది సరం. ఎక్కడుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. దేవుడు అన్నాడు, దేవుడు అన్నాడు, నేను మా యజమానురాలు ఇంటి దగ్గర నుంచి పారిపోతున్నాను. పారిపోయి ఏం చేయడానికి వెళ్తున్నావు? నీది గుండె చెరువ, ఒక్కొక్కరికి బ్రతకడానికి ఆధారం లేకపోయినా ఒక రకమైన ధైర్యం, దయ్యపు ధైర్యాలు ఇవి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చింది ఓకే, నీ అడ్రస్సు, నీ యజమానురాలు ఇల్లే. వెళ్ళేది ఎక్కడికి తెలీదు. మరి ఏంటి నీ ధైర్యం? నీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఎవడో నీకు తెలుసా? అడవిగాడిద స్వభావం కలిగినటువంటి వాడు. అందరు చేతులకు అతను చేయి వ్యతిరేకంగా ఉంటుంది. నిండు సోలాలు, ఎక్కడికి వెళ్తున్నావు? తీసుకునే నిర్ణయానికి, తీసుకునే నిర్ణయానికి కాస్తంత తెలివి ఉండాలిగా. అవును, తన భర్తను త్యాగం చేసి నీకు పెళ్లి చేసింది, బుద్ధి తక్కువదానా? ఎవరైనా చేస్తారా? ఇప్పుడు ఆమె నీ కళ్ళకి ఎలా కనిపించింది? నీచుడు అలా కనిపిస్తుందా? ఒకప్పుడు అమ్మగారు 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 అని ఆమె కాళ్ళ దగ్గర పడినటువంటి నీవు ఇప్పుడు నీచురాల్లాగా కనిపిస్తుందా? నోరు తెరిచి చూస్తుంది ఆకాశం వైపు, నన్ను ఏం చేయమంటావు అన్నట్టు. అప్పుడు ప్రభువే ఉన్నాడంటే మరలా వెనక్కి తిరిగి వెళ్ళి అణిగి అణిగి మణిగి ఉండు. ఇప్పుడు కొట్టరా చప్పట్లో. హల్లెలూయా, భర్త నిడిచిపెట్టి ఆడి కలిగి వెళ్తున్నావు? మూర్ఖురాలా, మర్యాదగా భర్త దగ్గరికి వెళ్ళి అరిగి మనుకున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? హల్లెలూయా, వినండి వినండి, జాగ్రత్తగా వినండి. హలో, వెళ్ళి అనిగి మనుగుండు. ఏయ్ మూర్ఖుడా, మూర్ఖుడా, దేన్ని చూసుకొని భార్య బిడ్డలను వదిలేసావు? రేపు పొద్దున పక్షవాతం వస్తే ఎవడు చూస్తాడు నిన్ను? వెళ్ళా, వెళ్ళి అనిగి మనిగి భార్యతో బిడ్డలతో ఉన్నా అంటే లోబడతావా? లోబడాలిగా. హల్లెలూయా, దేవుడు అండగాదు ఒక్క కొడుకే, ఎవరో అండ చూసుకుంటాడు. తన్ని తరుంతారు తిక్క కుదిరినప్పుడు, తన్ని తరుంతారు. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తావు? దేవుడు బుద్ధి చెప్పి పంపిస్తే ఆమె అంటదండి, వెళ్తూ వెళ్తూ చూచుచున్న దేవుడు నీవే నాయన, నాకు బుద్ధి చెప్పడానికి చూస్తున్నావు, నేను వెళ్తున్న మార్గం మంచిది కాదని నన్ను మళ్లించడానికి చూసావు, నాతో మాట్లాడు. చూస్తున్న దేవుడివి, చూస్తున్న దేవుడి, నేను నిండు శూలాలు ఉండడం చూసావు, అరణ్యంలో ఉండడం చూసావు, నా మూర్ఖత్వాన్ని చూసావు, నా బుద్ధిహీనతను చూసావు. తిరిగి వెళ్ళిపోయింది ఇంటికి, సుఖమైన కానుపోయింది, ఆశీర్వాదకరమైన మంచి స్థితిగతులు ఆమెకు దేవుడు. ఇప్పుడు కూడా ఆశీర్వాదం అదే, స్తోత్రం చెప్పాలో ఆమె సంతతికి. హల్లెలూయా చెప్పగలరా? దేవుడు నిన్ను నీ స్థితిగతులను
చూస్తున్న దేవుడు, నిన్ను నీ స్థితిగతులని దేవుడు చూస్తున్నాడు. నీ స్థితిగతుల కొరకు నువ్వు ఎప్పుడైతే కన్నీళ్ళు ఇడుస్తావో, నీ కన్నీటిని చూసి నీ సమస్యలను పరిష్కరించువాడు ఆయనే.